బొట్టు పెట్టమ్మ. ఓకేనా, ఎన్నికల్లో భాగంగా ఈరోజు పద్నాలుగు సత్రం బూత్ అయితేనేమి, అదేవిధంగా బసాపాళెం పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్టీఆర్ చేపించిన కార్యంలో ఈరోజు ప్రతి గడపకు ఈ యొక్క ప్రచారం నిర్వహిస్తా ఉన్నాం. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అందరూ ఉన్నారు, మండల నాయకులు, స్థానిక నాయకులు, మరి గ్రామ వార్డు మెంబర్లు, వాలంటీర్లు, మహిళలు అందరితో కూడా కలిసి ఈ యొక్క ప్రచారం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ కాలనీకి ముందు వచ్చేసి రామనాథపురం కూడా తిరిగాం, వెంకటేశ్వరరెడ్డి గారి ఇంటి కానీ ప్రారంభించాం. ఈ కార్యక్రమానికి చాలా అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. ఎంతో ప్రతి ఒక్కరు కూడా ఆప్యాయతగా మేమందరం కూడా ఆ ప్రసంగ మార్గం గెలిపించుకుంటాం. వేరే ఎవరెవరు వచ్చినది కానీ మేము వాళ్ళ మాటలు నే పరిస్థితులు ఏమయ్యా, తప్పకుండా జగనన్న మీద నమ్మకంతో ప్రసన్నం గెలిపించుకుంటామని చెప్పేసి ముఖకంఠంతో ఈ కాలనీ వాసులందరూ కూడా ముందుకొచ్చారు. చాలా సంతోషం. ఈరోజు ఈ యొక్క మన పద్నాలుగు సత్రం పంచాయతీ సంబంధించి ఇటు బసవాయపాలెం ఉన్నా, అటు తలమంచి ఉన్నా, పాత లెక్కలు ఉన్నా, అందరు నాయకులు కలిసికట్టుగా వచ్చి ఈ యొక్క ప్రచారాన్ని అందరూ కూడా స్పందిస్తూ మేము కూడా ఈ ప్రచారం వెంట నడుస్తామని చెప్పేసి అందరి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్క కాలనీకి విడకుండా ప్రతి కాలనీ వాసులు కూడా వచ్చేసి ప్రతి కాలనీ నాయకులు, మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మా వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్లు అయితే, సర్పంచులు అయితే, ఎంపీడీసీలు అయితే, ఎక్స్ఎంపీడీసీలు అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాము. మరి ఇక్కడున్నటువంటి నిరక్షరాస్యతో ఉన్నటువంటి పేద ప్రజలు చాలామంది గమనించాలి. ఈ పార్టీ జగనన్న పార్టీ వచ్చిన తర్వాత గతంలో మీకు ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎంతోమంది నాయకులు వచ్చారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి ఆలోచించండి, మన ఇంటికే వాలంటీర్లు పంపించి మీకు పెన్షన్లు ఇవ్వటం అయితేనేమి, మరి మీకు ఇంటికే మరి పౌర సంబంధాలకు సంబంధించినటువంటి రైస్ ఇవ్వటం అయితేనేమి, మీకు ఏ కార్యక్రమమైనా చెప్పిన విధంగా చిన్న బిడ్డలు మీరు చదివించుకుంటే అమ్మఒడి అయితేనేమి, గతంలో మీరు పొదుపు లక్ష్యం ఉంటే ఆసరా అయితేనేమి, పొదుపు లక్ష్యం ద్వారా లోన్ తీసుకుంటే సున్నా వడ్డీ అయితేనేమి, ఇంకేదైనా అమ్ముకోవాలి చిన్న వ్యాపారాలు చేసుకుంటే చేదోడు అయితేనేమి, 45 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు చేయూత అయితేనేమి, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వాల, ఈరోజు ఇస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒకసారి ఆలోచించండి, రాత్రికి రాత్రులు దొంగలు తిరుగుతున్నారంట, రాత్రి కూడా ఒక దొంగ వచ్చారంట ఈ యొక్క ప్రాంతానికి. నేను లక్షణంగా పాల వ్యాపారం చేసుకొని లక్షలు సంపాదిస్తున్నాను, అయినా కానీ నాకు ఆ తృప్తి సరిపోక మొన్నటి రోజు నేను కడప జిల్లాలో వైసీపీ 8 కూటమి 1 హోరా హోరీ 1 స్థానంలో ఉందని విశ్లేషించింది. కర్నూలులో వైసీపీ 10 కూటమి 2 కీన్ కంటెస్ట్ 2 స్థానాల్లో ఉందని వెల్లడించింది. అనంతపురంలో వైసీపీ 9 కూటమి 3 మరో 2 స్థానాల్లో నువా నేనా అన్నట్లుగా పోటీ కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో వైసీపీ 8 కూటమి 4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని, కాగా 2 సీట్లలో గట్టి పోటీ ఉందని విశ్లేషించింది. మొత్తంగా రాయలసీమలో వైసీపీ 35 కూటమి 10 స్థానాలు దక్కుతాయి. దక్షిణ కోస్తాలో 55 స్థానాల్లో వైసీపీ 27 కూటమి 21 గెలిచే అవకాశం ఉంది. గోదావరి జిల్లాలో వైసీపీ 17 కూటమి 12 గెలిచే ఛాన్స్ ఉంది. ఉత్తరాంధ్రలో వైసీపీ 18 కూటమి 11 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని వెల్లడించారు. ఎంపీ స్థానాల్లో వైసీపీ 16 కూటమి 6 గెలుస్తాయని, మరో 3 స్థానాల్లో హోరా హోరీ పోటీ ఉందని సర్వే సంస్థ విశ్లేషించింది.